బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎక్సైజ్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణలు తెలిపారు. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని రాచమల్లు చెప్పారు. మద్యం కొనుగోళ్లకు సంబంధించి చట్టంలో మార్పులు తీసుకురావాలని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రికి లేఖ కూడా రాస్తానని చెప్పారు. నిన్న కడప జిల్లా పొద్దుటూరు ఎస్ఈబి అధికారులపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలు అవసరాలకు మద్యం తీసుకెళ్తే నిబంధనల పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. పొద్దుటూరుకు చెందిన పుల్లయ్య అనే వ్యక్తి మరికొంతమంది కలిసి తన తల్లి కర్మకాండల కార్యక్రమం కోసం 30 మద్యం బాటిళ్లు కొనుగోలు చేశారు. షాపు నుంచి కిందకు దిగగానే పుల్లయ్యను సెబ్ అధికారులు అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సెప్ కార్యాలయానికి వెళ్లి అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవారిని ఇబ్బందులకు గురి చేస్తే ఎన్నిసార్లైనా ఇలాగే వచ్చి ప్రశ్నిస్తానంటూ ఎమ్మెల్యే అన్నారు. అసలు ఎక్సైజ్ కార్యాలయంలో అయినా నిన్న ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఎస్పీ గారు కాకపోతే వారి అమ్మమ్మగుడు అన్న పదము కడప జిల్లాలో సర్వసాధారణమైనటువంటి పదమే. అంటే మన సీరియస్నెస్ చెప్పేయడానికి చెప్పడం కోసము నువ్వు చెప్పినా వినన్, మీ నాయన చెప్పినా వినన్, మీ అమ్మమ్మ కూడా చెప్పినా వినన్ అని అనే క్రమంలో ఉపయోగించే పదజాలమే తప్ప అది జిల్లావాసులకు అది బూతు పదం అయితే కాదు. కానీ ఒక ప్రజాప్రతినిధిగా నేను ఆ మాత్రము మాటనైనా కానీ ఆ పదజాలాన్ని ఉపయోగించడం కూడా కరెక్ట్ కాదు. సామాన్యులు ఉపయోగించవచ్చు ఆ పదజాలం, నేను ఉపయోగించకూడదు. బాధ్యత కలిగిన ప్రజా జీవితంలో ఉండబడిన నేను ఉపయోగించకూడదు. అందుకే ఏ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులను ఉద్దేశించి ఎస్పీ అమ్మమ్మగుడు అన్నానో ఆ పదాన్ని నేను వెనక్కి తీసుకుంటా ఉన్నా. ఆ పదం వలన ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ అధికారులు ఎవరైనా బాధపడి ఉంటే మనస్ఫూర్తిగా మన్నించమని చెప్పి కోరుతా ఉన్నా. ఏమీ